हाई फ्रेंड्स नेनु मी सुब्रह्मण्यम फ्रेंड्स इवाल वीडियो में मनम ई आटो प्रिवेंटर्स नि एला बिगिंचाली एंटने कोई विषया तेलुसुकुने प्रयत्न चेद्दाम मीरु इक्कड चूडोच्चु इदी एल&टी कंपनी अन्नमाट अलागे इदी नार्मल कंपनी इदी वीटिलो चाला मॉडल्स उंटाई चाला रकालु कूडा उंटाई एदैना सरे मनम फिट चेसे विधानम अयिते ओकटे नेनु मीकु अदि चूपिस्तानु एला फिट चेयालि अंटेनेदि टेबुल मीद ई डीवीएल स्टार्टर की मनम फिट चेसि चूद्दाम प्राक्टिकल गा ओके मीरु इंका दीनि गुरिंचि तेलुसुकोवाल्सिंदि इवी कूडा मोटर के सेफ्टी वैज वर्क चेस्ते अलागे मोटर ने एप्पुडैना करंट पोयिनप्पुडु मनं आटोलो पेट्टुकुन्नामंटे मनं वेल्लि प्रत्येकंगा मोटर अनेदि आन चेयकोकुंडाने करंट वच्चिनप्पुडु आटोमेटिकगा इदे स्टार्टर आन चेस्तुंदि अन्नमाट ओके अला एक्कुव उपयोगपडेदि इदि इंतकु मुंदु मन ఛానల్లో సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అని ఒక వీడియో చూశారు కదా ఇవి కూడా సేమ్ అది వర్క్ చేసినట్టే వర్క్ చేస్తాయి కాకపోతే ఇవి ఇంకొక స్పెషల్ ఫీచర్ అనేది ఉందన్నమాట వీటికి ఆటో స్విచ్ అనేది ఉంటది కదా వీటికి अदे दी एक्स्ट्रा रूम रका वर्क रक मोटर ने फाल्ट करेंटू का स्टार्टर आनक उतई रो रक मोटर आन मामूल मन करंट पी मल्ल वेली प्रत्येक आन चेयर मन प्रत्येक वे आनको मन आटोल पेको मन वेपयां करंट राी 30 सैकंडस तरवा मोटर आटोमेट आन ओके अला वर्क रूम रका प्रोटेक्शन वैज वर्क मोटर पड़क फाल्ट करंट अलागे मोटर मन की करंट पच्चीस टाइम सेव चेस्तन मन प्रत्येक एक्व कष्ट अभी आटोमेट आन प्रिवेंटर्स अने आटो प्रिवेंटर्स अने वीट चाला पेर्ल वीट की मेरी इक चूड़ी इध थ्री फेस आटो स्विच अला कोई मारप्ल उठाई पेर्लने यह ग्रीन वैर इक नो वोल्ट कायल कदा नो वोल्ट कायल कटे लिंक तसेयर मन ओके इट वेपन लिंक अनेसेद अला इक चूड़ी इधी आन स्विच दर ब्लैक वैर लिदा ओके सारी सप्लाईद फ्रेंड्स मुझे मैं ब्लैक वैरलने कनेक्टेद सप्लाई आपको कदा इधी स्विच वैरल डैरक्ट एटू अटना इटना स्विच का बट्टी ఒకటి కనెక్ట్ చేశాను రెండోది కూడా కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు రెండు వైర్లు కనెక్ట్ చేశాను కదా ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం అంటే ఎలా ఉంటది ఏంటనే తెలియాలి కదా ఇప్పుడు మీరు చూడొచ్చు మామూలుగానే ఇక్కడ నార్మల్ లో ఉంది కాబట్టి పైకేస్ ఉంది నార్మల్ లో ఇక్కడ ఆపరేట్ అవుతుంది మనం ఆన్ ఆఫ్ అదే ఇక్కడ ఆన్ చేసాం అనుకోండి ఇక్కడ కలిపిద్దన్నమాట ఈ స్విచ్ కలిపే విధానాన్ని ఇక్కడ కలిపిద్ది ఇప్పుడు మనం ఆపినా ఆగదు మాన్యువల్ లో పెట్టుకునే వరకు ఓకే మాన్యువల్ పెట్టం కాబట్టి ఆగింది ఇప్పుడు ఆపేద్దాం ఒకటి అయిపోయింది అలాగే ఈ గ్రీన్ వైర్లు ఉన్నాయి కదా గ్రీన్ వైర్లు వచ్చి ఇక్కడ నేను ఇది ఓపెన్ చేయాలని చెప్పాను కదా ఈ లింక్ ఓపెన్ చేసేద్దాం ఈ లింక్ తీసేసి ఈ లింక్ ప్లేస్ లో ఇవ్వాలన్నమాట అది ఇది పక్కన పెట్టేసి గ్రీన్ వైర్ కలుపుతున్నా ఇక్కడ ఎటైనా ఇవ్వచ్చు ఓకే కలిపాను కదా ఇప్పుడు ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఆన్ అవుతుంది ఎందుకంటే ఆ గ్రీన్ వైర్ రెండు ఇక్కడ ఈ బ్లాక్ వైర్ లాగా కనెక్టివిటీ కలవల అది ఎప్పుడు కలుస్తాయి ఈ త్రీ ఫేజ్ సప్లై మనం కరెక్ట్గా ఉన్నప్పుడే ఈ రిలే అనేది లోపల ఉన్న రిలే ఆన్ అయ్యింది అన్నమాట స్విచ్ లాగా ఇప్పుడు మనం త్రీ ఫేజ్ సప్లై అనేది కనెక్ట్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు మూడు ఫేజ్లు ఉన్నాయి కదా మూడు ఫేజ్ల దగ్గర మనం మూడు వైర్లు అనేది కనెక్ట్ చేద్దాం ఓకే రెడ్ వైర్ కనెక్ట్ చేశాను అలాగే yellow వైర్ కూడా కనెక్ట్ చేద్దాం yellow కనెక్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మూడు వైర్లు కనెక్ట్ చేశాను ఇప్పుడు మనం ఆన్ చేద్దాం మీరు ఇక్కడ చూడొచ్చు ఇక మొత్తం రెడీ అయినట్టు ఇది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్ కూడా వెలిగింది ఇప్పుడు మనకి 30 సెకండ్స్ తర్వాత ఈ గ్రీన్ లైట్ అనేది వెలిగిద్దన్నమాట మనం ఆటోలో పెట్టాం అనుకోండి 30 సెకండ్స్ తర్వాత మోటార్ ఆన్ అయ్యింది ఇప్పుడే కదా ఆన్ చేసింది అది మనకి ఫాస్ట్ గా ఆన్ అవ్వాలనుకుంటే ఈ బటన్ ఒకేసారి నొక్కేస్తే అంటే ఆన్ అయిపోయిద్దన్నమాట అంటే మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం ఆన్ చేసాం కదా ఇదే వెలుగుతుంది కదా మనకి ఇది ఆ 30 సెకండ్స్ అనేది లేకుండా అంటే ఆన్ అవడానికి అన్నమాట అన్నిటికీ ఉండదు ఈ రీస్టార్ట్ బటన్ ఒకసారి చూద్దాం ఆఫ్ అవుతుందో లేదో ఆఫ్ అవ్వదు కదా మాన్యువల్లో పెట్టినప్పుడు ఆఫ్ అయ్యింది ఓకే అది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది ఇక్కడ ఈ వైర్లు అనేవి ఒక్కోదానికి ఒక్కోలాగా ఉంటుంది కలర్ కోడ్
క్లియర్గా ఆర్వై బ్లూ అని వర్షన్ ఉంటుంది కదా, ఈ మార్చుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి వైర్లు. ఒకవేళ ఇక్కడ ఇండికేటర్ వెలగలేదు అనుకోండి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇండికేటర్ వెలుగుతుంది కదా, ఈ వైర్లు రొటేషన్ మారితే ఇండికేటర్ వెలగదన్నమాట. ఈ ఎల్లో వైరు రెడ్కి మార్చామనుకోండి వెలగదు. ఓకే, అలాంటి టైంలో బాక్స్ పనిచేయట్లేదని మీరు అనుకోకూడదు, బాక్స్ అయితే పనిచేసిద్ది. మార్చుకుని చూసుకోవాలి ఈ వైర్లు అనేవి మీరు అలాంటి టైంలో. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది తీసేద్దాం. ఇది కనెక్ట్ చేసే విధానం అయితే ఇంతే, ఏం తేడా ఉండదు. ఓకే, మీకు అర్థమైంది కదా ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు ఆన్ అవ్వదు ఇది, ఈ 30 సెకండ్స్ అయిన తర్వాతే అనేది మోటార్ ఆన్ అవ్వాలన్న. ఇది నార్మల్లో ఉన్నా సరే మనకి 30 సెకండ్స్ ఆగాల్సిందే, లేదా రీస్టార్ట్ బటన్ నొక్కాలి. చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. ఇక్కడ మాన్యువల్లో ఉంది ఈ స్విచ్ అనేది, మనమే ఆపరేట్ చేసుకోవాలి మాన్యువల్లో ఉంటే. ఓకే, ఆన్ అయింది కదా. ఇప్పుడు మనం ఆన్ చేస్తే ఆన్ అయింది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది. ఫాల్ట్ కరెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఆన్ అవ్వదు. ఇప్పుడు ఒక వైరు తీసేద్దాం, ఏదో ఒక వైరు ఈ మధ్యలో ఎల్లో వైర్ తీసేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఆగిపోయింది లైట్ కూడా. ఇప్పుడు ఆన్ అవ్వదు, మనం ఎందులో పెట్టినా ఆన్ అవ్వదు, ఫాల్ట్ కరెంట్ అనమాట. ఒక ఫేస్ రావట్లేదని అది అర్థం చేసుకుని అది రావట్లా. ఇప్పుడు మనం ఈ ఫేస్ కలిపామనుకోండి, ఓకే కలిపాను. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు వచ్చింది, అలా వర్క్ అయ్యింది అనమాట. అది ఇక్కడ ఆటోలో ఉంది కాబట్టి ఎంటే ఆన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు దీని గురించి తెలుసుకున్నారు కదా. ఒకసారి ఈ ఫేస్లు కూడా మార్చి చూద్దాం, అసలు వస్తుందా రావట్లేదా. ఇప్పుడు నేను ఈ బ్లూ ఫేస్ ఎల్లోగా చేస్తున్నా, ఎల్లో వైరు బ్లూ ఫేస్కి. అలాగే మనం ఎల్లో దగ్గర బ్లూ వైర్ ఇచ్చా ఈ ఆటో బాక్స్ది. ఓకే ఫ్రెండ్స్, అటు ఇటు ఇటు అటు మార్చిన వైర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇండికేటర్ అనేది వెలగదు అనమాట, మనం ఆన్ చేసి ఆఫ్ చేసినప్పుడే అట్ట బ్లింక్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. ఓకే, అదనమాట ఆన్ అవుతుంది. కరెక్ట్గా ఉంటేనే, రొటేషన్ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆన్ అయ్యిద్ది అనమాట. మీరు బాక్స్ పనిచేయట్లేదు అనుకోకూడదు, ఈ 2-3 సార్లు మార్చాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి వైర్లు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసేద్దాం మనం. మళ్ళీ మనం ఎల్ఎన్టీ బాక్స్ వేయాలి కదా. ఓకే, ఈ వైర్లన్నీ తీసేస్తున్నాను. ఓకే, ఈ బాక్స్ వైర్లన్నీ తీసే, ఈ లింక్ కూడా పెట్టేయాలి మనం. ఏమన్నా ఏంటనేది చూడొచ్చు ఇక్కడ. ఈ స్విచ్ 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇందాక మనం ఈ బాక్స్లో ఆఫ్ అనే కదా, ఇది 3 రకాలుగా ఉంటుంది. మధ్యలో ఒక స్టెప్ ఉంటుంది ఈ స్విచ్కి. మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఆటో అని ఉంది కదా, ఈ ఆటోలో పెట్టుకుంటే మనకు కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యిద్ది అనమాట. అలాగే ఇక్కడ నార్మల్ అని ఉండేది మనం మాన్యువల్గానే ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి ఇది. ఓకే, మాన్యువల్లో ఉంటే. అలాగే ఇక్కడ బైపాస్ అని ఉంది కదా, ఈ బైపాస్ అని ఉండేది మనం ఇందులో పెట్టకూడదు అసలు. అంటే ఈ బాక్స్ ఏదైనా పాడైంది అనుకోండి ఫ్యూచర్లో, అలాంటి టైంలో బైపాస్లో పెట్టుకుంటే మాన్యువల్గా వర్క్ అయ్యిద్ది అన్నట్టు ఈ బైపాస్ అనేది ఇచ్చారన్నమాట. బైపాస్లో పెడితే ఇది ఫాల్ట్ కరెంట్ వచ్చినప్పుడు కూడా ఆన్ చేసేసిద్ది స్టార్ట్. ఉన్నాయి, ఓకే ఇది లేనట్టే బైపాస్లో పెట్టుకుంటే. ఓకే, తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ వైర్లు కలిపే విధానం ఉంది, రెడ్ ఎల్లో బ్లూ ఆర్వై బ్లూ 3 వైర్లు ఉన్నాయి కదా. దీంట్లో కూడా దాంట్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, కొంచెం తేడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్వై బ్లూ 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్లు 3 ఫేస్లు కనెక్ట్ చేయాలి మనం. తర్వాత గ్రీన్ వైట్ గ్రే వైర్ ఉన్నాయి కదా, ఈ 3 వైర్లు మనం స్విచ్ల దగ్గర కనెక్ట్ చేయాలి. ఓకే, కనెక్ట్ చేసే విధానం చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రాసింది 3 ఫేస్ సప్లై అని, ఇక్కడ ఆర్వై బ్లూకి 3 ఫేస్ సప్లై. అలాగే ఇక్కడ గ్రీన్ వైర్ 95కి, వైట్ వైర్ 93, ఇక్కడ గ్రే వైరు 94 అని ఉన్నాయి కదా. ఈ ఎక్కడ ఉంటే నంబర్లు, ఓకే ఇక్కడ కూడా సర్క్యూట్ ఉంది. ఈ నంబర్లు వచ్చి మీరు ఏం లేదు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది. ఓకే, ఈ లింక్ అనేది తీసేయాలి మధ్యలో లింక్, మీరు ఇది ఒకటి చూడాలి. ఓకే, మధ్యలో లింక్ ఈ రెడ్ వైర్ తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ రెడ్ లింక్ అనేది తీసాను. ఇప్పుడు మనం ఇటువైపున నుండి కలుపుదాం. ఓకే, గ్రీన్ వైర్ కలుపుదాం అనుకున్నాం కదా, గ్రీన్ వైర్ వచ్చి 95 దగ్గర, ఇక్కడ ఆ లింక్ తీసాం కదా దాని ప్లేస్లో కలుపుతున్నా. అలాగే
తర్వాత వైట్ వైట్ వైర్ వచ్చి 93 దగ్గర 93 అంటే ఇక్కడ ఈ బ్లూ వైర్ ఉంది కదా వెళ్ళిపోద్దాం అలాగే అది కూడా అయిపోయింది కదా ఇప్పుడు గ్రే వైర్ వచ్చి 94 అమ్మ 94 అంటే ఇక్కడ బ్లూ ఫేస్ కలపాలి మనం అంటే బ్లూ ఫేస్ అంటే ఇక్కడ yellow వైర్ ఉంది కదా దీనికి పిచ్ దగ్గర ఇది కూడా ఓకే ఫ్రెండ్స్ కలిపాను ఇప్పుడు మనం ఇది 3 ఫేస్ కి ఇవ్వకోకుండానే ఆన్ చేద్దాం ఒకసారి అసలు ఎలా ఉంటది ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఆన్ చేసి ఓకే మీరు చూడొచ్చు ఆన్ అవుతుంది ఎందుకు ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది మామూలుగా ఇది ఇంకా సప్లై తీసుకోలేదు కదా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బైపాస్ లో పెట్టాం ఇది బైపాస్ లో పెడితే ఈ బాక్స్ వేసిన ఏకిపోయిన ఒకటే ఓకే ఇక్కడ మూడు రకాల పని చేస్తుందని చెప్పాను కదా స్విచ్ ఈ స్విచ్ అనేది ఇది మనం తీసాం కదా లింక్ ఈ లింక్ తీసింది కలిపేస్తుంది అన్నమాట స్విచ్ ఈ బాక్స్ వేసిన ఏకిపోయిన ఒకటే మనం ఈ బాక్స్ వేస్తే మట్టుకి ఎప్పుడు బైపాస్ లో అనేది పెట్టకూడదు అదే ఇప్పుడు బైపాస్ లో పెడితే ఆన్ అయ్యింది ఆఫ్ అయ్యింది కదా ఇప్పుడు మనం మాన్యువల్ లో పెట్టి చూద్దాం ఇక్కడ మాన్యువల్ అంటే మధ్యలో పెట్టాను ఇప్పుడు ఆన్ అవ్వదు అన్నమాట ఓకే అది ఆటోలో పెట్టినా ఆన్ అవ్వదు ఓకే ఆటోలో పెట్టినా ఆన్ అవట్లా ఎందుకు అనట్లా ఇప్పుడు ఆటోలో పెడితే మామూలుగా సప్లై వచ్చినప్పుడే కరెంట్ బాగుంది అనుకుంటేనే ఆన్ చేసిద్ది అన్నమాట ఓకే మనం ఇప్పుడు ఆర్వై బ్లూకి మూడు ఫేస్లకి కలిపేద్దాం ఓకే రెడ్ ఫేస్ కలిపాను అలాగే ఎల్లో ఫేస్కి ఎల్లో వైరు అలాగే బ్లూ ఫేస్కి బ్లూ వైరు ఓకే మూడు వైర్లు కనెక్ట్ చేశాను ఇప్పుడు ఆన్ చేద్దాం మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ అనేది వెలిగింది ఇండికేటర్ ఇందాక మీకు చెప్పినట్లేను ఒకవేళ ఇది ఏదైనా ఫాల్ట్ కరెంట్ కానీ ఈ ఫేస్ల రొటేషన్ కానీ మారింది అనుకోండి అలాంటి టైంలో ఇది బ్లింక్ అయ్యిద్ది అనమాట ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతూనే ఉంటుంది మనం అలాంటి టైంలో ఈ వైర్లు మార్చుకోవాలి ఇప్పుడు కరెక్ట్గానే ఉంది కదా ఇప్పుడు ఆన్ చేద్దాం మనం ఇది కూడా ఆటోలో ఉంది మరి ఆన్ అవ్వాలి కదా ఆన్ అవ్వాలి ఏంటి 30 సెకండ్స్ పట్టిద్ది ఇది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు 0.5 మినిట్ అని ఉంది కదా అంటే హాఫ్ మినిట్ అనమాట హాఫ్ మినిట్ తర్వాత ఆన్ అయ్యిద్ది ఇప్పుడు ఇది అదే మనం 1 మినిట్కి ఆన్ అవ్వాలనుకుంటే టైం అనేది సెట్ చేసుకోవాలి ఓకే మనం ఒకసారి ఆపేద్దాం ఇప్పుడు ఆటోలో ఉంది కాబట్టి ఆఫ్ చేసినా ఆగట్లా మనం మాన్యువల్లో పెట్టుకుని ఆపుకోవాలి ఓకే ఆపాం కదా ఇప్పుడు టైం అనేది మనకి ఏం అవసరంలా కాకపోతే టైం సెట్ చేసుకోవచ్చేలా అని చెప్తున్నా 5 మినిట్స్ వరకు మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు 5 మినిట్స్ తర్వాత ఆన్ అయ్యింది అనమాట కరెంట్ పోయి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఓకే ఉపయోగపడితే ఉపయోగించుకోవటమే మనం తక్కువలోనే బెటరు 30 సెకండ్స్ కానీ అయ్యేలాగా ఓకే ఈ బాక్స్ వేయటం ఎలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆన్ చేద్దాం ఇప్పుడు ఆన్ అవ్వదు మనం స్పాట్లో ఆన్ అవ్వాలంటే ఇక్కడ బైపాస్లో పెట్టుకోవాలి ఓకే అప్పుడే స్పాట్లో ఆన్ అయ్యి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇవి అర్థమైనాయి అని అనుకుంటున్నాను మనం ఇక్కడ దీన్ని నొక్కిన ఆన్ అయ్యి మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ మీకు కలిపే విధానం ఇవన్నీ నేను అనుకోవటం అర్థమైనాయి అనుకుంటున్నాను ఈ బాక్స్ గురించి ఈ బాక్స్ నేను నాకు తెలిసి ఈ బాక్స్ అయితే నాకు నచ్చింది మీరు ఈ బాక్స్ తీసుకోండి 500 లోపే దీని రేటు కూడా అలాగే ఒకసారి ఆపేద్దాం నేను ఇందాక మీకు చెప్పాను కదా ఇందులో 2 స్విచ్లు ఉంటాయని ఒకసారి ఆ స్విచ్లు అనేవి చూపిస్తా మీకు ఐడియా ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అయ్యిద్ది ఓకే ఇందులో కూడా ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది మామూలుగా ఈ బోర్డు డీసీ మీద వర్క్ అయ్యింది కదా అందు గురించి ఇక్కడ చూడొచ్చు ఈ బ్లాక్ వైర్లు ఈ స్విచ్ నుండి ఉంటాయి అన్నమాట ఈ బ్లాక్ వైర్లకి ఈ స్విచ్కి నేను దీనికి సంబంధం ఉండదు ఓకే ఇంకా మీరు చూడాల్సింది రిలే అని చెప్పాను కదా ఇది ఈ రిలే అనమాట మూడు ఫేజ్ల సప్లై ఈ ఆర్వై బ్లూ మూడు ఫేజ్ల సప్లై కరెక్ట్గా వచ్చినప్పుడే ఈ రిలేని ఆన్ చేస్తుంది అనమాట ఈ బోర్డు ఓకే ఇక్కడ గ్రీన్ వైరు ఉంది కదా ఇది ఈ రిలే నుండి కలిపిద్ది అనమాట మీకు కొంతవరకు అయినా అవగాహన అనేది వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోయినా లైక్ చేస్తూ ఉండండి నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్.